ఇప్పుడు ఒక లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని అవర్స్ డ్యూటీ అనేది ఉంటుంది? యాక్చువల్లీ 8 గంటలు 12 గంటలు చేయాలి, కానీ పరిస్థితిని బట్టి ఇప్పుడు మెన్ను ఎక్కువ వచ్చిండ్రు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ సారు మంచి పోస్టులు పెంచారు, ట్రైనింగ్ ఇప్పించారు, ట్రైనింగ్ అయిపోయింది, మళ్ళీ మా దగ్గరకు వచ్చారు, మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు. అంటే పోలీసు వాళ్ళకి కంపల్సరీ టైమింగ్ అనేది ఉండదు, ఒక ఎస్ఐ స్థాయి దిగువ కానిస్టేబుల్కి మాత్రం ఎలాంటి టైమింగ్ ఉండదు అనేది ఒక ప్రచారం బయట నడుస్తూ ఉంటుంది. ఇది వాస్తవము. మేము ఆఫీసర్ కేటగిరీ కాబట్టి మాకు టైం అంటూ ఏముండదు. ట్రాఫిక్ అనేది పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, స్కూల్ కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్ ఆఫీసులో పోయేటోళ్ళకి వెళ్తారు కాబట్టి మేము ఖచ్చితంగా 8 గంటల నుంచి మేము అక్కడ పని చేయవలసి వస్తుంది. కాకపోతే 8 గంటల నుంచి 1:30 వరకు కంపల్సరీ రోడ్ల మీద ఉండాలి, డ్యూటీ చేయవలసిందే. 1:30కి ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని మళ్ళీ 3:30 కల్లా మళ్ళీ రోడ్డు మీకు రావాల్సిందే. అప్ టు 10 గంటల వరకు ఏదైతే ఈ ట్రాఫిక్ ఆఫీస్కి వెళ్తారో సేమ్ రిటర్న్ వచ్చి వాళ్ళ ఇంటికి చేరేంత వరకు వాళ్ళకి క్షేమం పోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా చేరుకోవాలని మా అభిప్రాయం. పొద్దున 8 గంటలకు వస్తే 10 గంటల వరకు వాళ్ళు సర్వీస్ అనేది చేయాలి, కంపల్సరీ చేయాలి. మధ్యలో బ్రేక్ తీసుకున్నా సరే గవర్నమెంట్ మాకు ఇంత షార్లు ఇంత మంచి షార్లు ఇచ్చినప్పుడు మేము ప్రజలగా సుఖాన్ని కోరుకుంటాం, ప్రజల వాళ్ళ ఇబ్బందులు కాకుండా కోరుకుంటాము, వాళ్ళ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాం తప్ప వేరే వరకు లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నప్పుడు నైట్ ఏ టైం వరకు మీరు నిర్వహిస్తారు? అంటే పరిస్థితిని బట్టి 6 గంటలకు కావచ్చు, 7:30 కావచ్చు, 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం, రాత్రి 10 గంటల వరకు చేస్తాం. 12 వరకు కూడా చేస్తుంటారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్? 12 గంటల అంటే ఓవర్ ఆర్ ఉంటుంది కదా, అందులో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెడతాము. అది కంపల్సరీ ఉదయం 4 కావచ్చు, 2 కావచ్చు, 6 కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రోజు విధులు నిర్వహిస్తుంటారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో ముఖ్యంగా నేను చెప్పాలా ముందే చెప్పాలి కానీ చెప్పలేకపోయినా, సో ఒక కొత్తగా ఇప్పుడు చాలామంది యువతను మీరు తీసుకుంటున్నారు, వాళ్ళకు మీరు ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు? మీరు ట్రైనింగ్ తర్వాత వస్తారు కాబట్టి మీరు ఎలాంటి సజెషన్స్ వాళ్ళకి ఇస్తారు? ఎందుకంటే గత 9 నెలలు వాళ్ళు ట్రైనింగ్ పొంది వస్తారు, అక్కడనే మంచి ట్రైనింగ్ ఇస్తారు. డ్యూటీలో ఏం డ్యూటీలో ఎలా చేయాలి, ఏమేమి చేయాలి అనేది వాళ్ళు నేర్పుతారు. కానీ మేము సీనియర్, ఇప్పుడు నాకు సుమారుగా 37 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేయబట్టి ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ మా దగ్గర ఉండి మా దగ్గర పిలిపించుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదని మేము డైరెక్షన్ ఇస్తూ ఉంటాం. ఆ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు, ఖచ్చితంగా డ్యూటీ చేస్తారు, గవర్నమెంట్కు మంచి పేరు మంచి ఫలితం తెప్పిస్తాము. అది మా ఆలోచన.